నిర్మాణమే కాదు పునరావాసం కూడా ముఖ్యమే పోలవరం పల్లపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు సింగులో కొనసాగుతున్న నిరాహార దీక్షలు విజయనగరం జిల్లాలో వామపక్షాల ఆందోళన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ అమిషాను కలిసిన నరేంద్ర సింగ్ తోమర్ రైతుల ఆందోళనలు కొత్త ప్రతిపాదనలపై చర్చ పది రాష్ట్రాల రైతు సంఘాలతో వ్యవసాయ శాఖ మంత్రి భేటీ కొత్త వ్యవసాయ చట్టాలపై వివరణ అభ్యంతరాలపై చర్చ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆలస్యం సర్వర్ సమస్యలతో ఇబ్బందులు కొత్త పద్ధతిలో చేస్తున్నారనే ఆరోపణలు తూర్పు గోదావరి జిల్లాలో 12 ఏళ్ల బాలిక కిడ్నాప్ భార్యాభర్తల మధ్య గొడవలే కారణమని అనుమానం ప్రకాశం జిల్లా వాడరేవులో మళ్లీ ఉద్రిక్తత ఆమంచి కృష్ణమోహన్ పై తిరగబడ్డ జాలర్లు ఈపురుపాలెం ఎస్ఐ సుధాకర్ వాహనం పైన రాళ్ల దాడి భద్రాద్రి జిల్లాలో పెద్ద పులి సంచారం నెల రోజుల్లో రెండు ఆవులపై దాడి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు మహిళ మౌన దీక్ష తనకు రావాల్సిన ఉద్యోగాన్ని కార్పొరేటర్ అమ్ముకున్నారని నిరసన తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ఆత్మహత్య అప్పుల బాధ అప్పుల వాళ్ల వేధింపులే కారణమంటున్న పోలీసులు లక్నోలో సమాజ్వాదీ పార్టీ ఆందోళన యూపీ సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య తోపులాట జలప్రవేశం చేసిన ప్రీ గేట్ వార్షిప్ ముఖ్య అతిథిగా సిడిఎన్ బిపిన్ రావత్ ఎనిమిది నెలల తర్వాత తెరుచుకున్న చెన్నై మెరైనా బీచ్ సముద్ర తీరానికి క్యూ కట్టిన టూరిస్టులు మద్రాస్ ఐఐటీలో కరోనా విజృంభణ రెండు వారాల్లో 83 కేసులు నమోదు క్యాంపస్ క్లోజ్ ఇవాళ యుఎస్ ఎలక్టోరల్స్ సమావేశం జనవరి 6న ఓట్ల లెక్కింపు బైడెన్ ఎన్నికల లాంఛమేనంటున్న నిపుణులు ఆఫ్రికాలోని యశస్విని ప్రధాని కన్నుమూత కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెక్కు చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పాజిటివ్ పే సిస్టమ్ జనవరి 1 నుంచి అందుబాటులోకి కొత్త విధానం అబుదాబి గ్రాండ్ ప్రీ రెడ్ బుల్ వేర్ స్టాపెన్ సొంతం మూడో స్థానంతో సరిపెట్టుకున్న హామిల్టన్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టిన పంత్ సాహా ఆస్ట్రేలియాతో టెస్టుకు టీమిండియా సన్నద్ధం రెమో త్వరగా కోలుకోవాలని బిగ్ బి ట్వీట్ ఇటీవల గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన డిసౌజా